కలెక్టరేట్ వరకు టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. టీడీపీ కార్యకర్తలు కలెక్టరేట్ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. బీసీలను మరోసారి వంచించేందుకు వైసీపీ బీసీ గర్జన నిర్వహించిందంటూ ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అనే ముగ్గురు సామంతులు నియమించాడని విమర్శించారు. ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జగన్ రెడ్డి పాలనలో ఇదేం కర్మ బీసీలకు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వరపుల రాజా ఆదేశాల మేరకు ప్రతిపాడులో నియోజకవర్గ టీడీపీ బీసీ నాయకులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే కర్మ బీసీలకి అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరు ఎంఆర్ఓ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ జిల్లాలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. గత 3.5 ఏళ్లుగా జగన్ పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల నుండి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు ప్రతి చోట బీసీలకు అన్యాయమే జరుగుతోందన్నారు. బీసీలను మోసం చేయడమే కాక బీసీ గర్జన పేరిట సభలు పెడుతున్నారంటూ పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. బ్యాంక్ వాడుకుందాం, చిన్న డబ్బులు ఇచ్చి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని రేపు ఓట్ బ్యాంక్ కింద మలుచుకుందాం అని ఒక దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ ఈరోజు బీసీలు అందరూ కూడా గమనిస్తున్నారు, ఈయన కేవలం ఆయన ధనదాహం కోసమే ఈరోజు ఎంతోమంది బీసీలు ఈ చీప్ లిక్కర్ అంటే నా ఉద్దేశం ఆ నాణ్యత లేనటువంటి బంధు ఇచ్చి ఎంతోమంది వాళ్ళు దాని బారిన పడినటువంటి వారు ఉన్నారు. ఇది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే. ఈరోజు ఈ ప్రామాణత ఏంటంటే రేపు ఎలాగైనా రాబోయే రోజులు ఎలక్షన్ మళ్ళీ బీసీలను మోసం చేసి అధికారంలోకి వద్దాం అన్న ఒక ఆలోచనతో చేస్తున్నటువంటిది. ఈసారి మాత్రం ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా గమనిస్తారు, రేపు ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. నేను ఏమంటున్నానంటే బీసీ పేరు మీద మీరు ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, మీరు మీకు కావలసిన భూములన్నీ వైజాగ్లో ఉన్నవి, మీకు అవసరమైనవి 22A లో ఉన్న భూములన్నీ కూడా మీరు తొలగించుకుంటున్నారు. ఇవాళ బీసీలు ఎస్సీ ఎస్టీలు కొన్ని 100,000 మంది ఇవాళ కలెక్టర్లకి అందరికీ అప్లికేషన్లు పెట్టుకున్నారు. మీరు ఎందుకు అందరికీ 22A తొలగించట్లేదు? మీ కమిటీ వేసామంటారు, కమిటీ ఎవడో కూర్చోడు, దరఖాస్తు పెడితే పాపం రోజు స్పందన కాగితాలు ఇవ్వడమే తప్పితే ఎవరికి కూడా 22A తొలగించడం లేదు. అసలు ఏమని అంటే పైపెట్టు అక్కడ కబ్జా